గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో ఒక మోస్తారు వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి ఇళ్లలోకి నీరు చేరి ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధ తల్లి అవస్థలు పడటంతో జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ ఆ తల్లిని సురక్షిత ప్రాంతానికి చేరదీసి మానవత్వానికి చాటడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కేని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మండు వేసవిలో ఒక మోస్తారు వర్షానికే డ్రైనేజీలు నిండిపోయి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ పొడుకలు తీయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం స్థానిక నడంద స్కూల్ రోడ్లో ఒక దుక్కిపాటి వర్షానికే ఈ డ్రైనేజీలు పొంగి పొర్లే ఈ మామగారు ఒకళ్ళే ఉంటున్నారండి, ఇంట్లో ఒకళ్ళే ఉంటున్నారు. ఈ వాటర్ చూసారా ఇంట్లో ఏ విధంగా వచ్చేసిందో. అనేక సార్లు మున్సిపాలిటీ వారికి అలాగే మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈ మామగారికి అయ్యా వాటర్ వచ్చేస్తున్నారు డ్రైనేజ్ క్లీన్ చేయడం అదిగో ఇదిగో అని చెప్పి కళ్ళబోళ్ళు కామని చెప్తున్నారు. తప్పితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బాగు చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ మామగారిది ఒక దుక్కిపాటు వర్షానికే ఇల్లంతా నిండిపోయింది. అదే వర్ష ప్రభావం ఎక్కువగా ఉండి వర్షాకాలం ఉన్నప్పుడు ఈ ఇల్లు ఏ విధంగా ఉండదో ఒకసారి ఆలోచించండి. దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ డ్రైనేజ్ పుడికిని తీపిచ్చి ప్రజల్ని ఇబ్బంది లేకుండా చూడాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. సో ఏదేమైనా సరే వెంటనే రక్షణ చర్యలు తీసుకుని ఈ డ్రైనేజ్ పుడికి తీయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ఒకసారి చూడండి, మీరు చూస్తే కదా మాకు ఆఖరి ఇదంతా ఇల్లు. ఆ ఇల్లులో కూడా వాటర్ వచ్చేసింది. అసలు దీంట్లోనే పురుగు పొట్ర పాము సంథింగ్ ఇలాంటివి కూడా రావచ్చు. కానీ ఒంటరిగా ఉన్న మహిళ మామగారు పాపం ఎవరు లేక దిక్కు లేకుండా ఒకళ్ళే ఉన్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి వారిని ప్రభుత్వ అధికారులు కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. జై హింద్, థ్యాంక్ యూ. చెప్పమ్మా. మీరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పండి. మరి నీళ్ళు ఇంటి నిండా నీళ్లు వచ్చేసి సామాను అంతా తడిసిపోయి మాకు రోగం కూడా వచ్చేసి చచ్చిపోయే టైంలో ఉండ ఈ నీళ్ళలో.